ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అప్డేట్. ఇద్దరు బాలీవుడ్ భామలతో యంగ్ టైగర్ రొమాన్స్. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదలు పెట్టనున్నారట. అందులో భాగంగా ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తెలుగు చారిత్రక వీరుడైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. కాగా జనవరి 7న కూడా ఈ సినిమా విడుదల కాలేదు. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో సినిమాను మరోసారి వాయిదా వేసింది టీం. దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సినిమా లేదు. దీంతో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టనున్నారట. అందులో భాగంగా ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని వినికిడి. ఇక ఈ సినిమాలో హీరోయిన్లపై అనేక రూమర్స్ వినిపించాయి. హీరోయిన్ ఎవరు అనే దాని పట్ల ఆసక్తి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఫిలిం సర్కిల్స్ సహా సోషల్ మీడియా వర్గాల్లో తారక్ సరసన హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటించనుందని, ఆమె దాదాపు ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. అయితే తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉందట. ఇప్పటికే ఆలియా భట్ ఖరారు కాగా రెండో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసిందంట చిత్ర బృందం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సింది. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంలో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో పాటు సముద్రఖాని, ఆలియా భట్, శ్రేయ, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పాన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పాన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెందిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.